బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి అనిల్ అరోరా సూసైడ్ చేసుకున్నారు. ముంబైలోని తన ఇంటి టెర్రస్ పై నుంచి కిందకి దూకేసి బలవన్ మరణానికి పాల్పడ్డారు ఆయన. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతికి గల కారణాలపై సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం పూణేలో ఉన్న మలైకా తండ్రి మరణ వార్త తెలియగానే ముంబై బయలుదేరి వెళ్లారు. మరోవైపు మలైకా మాజీ భర్త నటుడు అర్బాజ్ ఖాన్ కూడా అనిల్ నివాసానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. మలైకా 11 ఏళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. అప్పటి నుంచి మలైకా ఆమె సోదరి అమృత తల్లి వద్దే పెరిగారు. అనిల్ ఒంటరిగా బాంద్రాలో నివసిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతికి గల కారణాలపై సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం పూణేలో ఉన్న మలైకా తండ్రి మరణ వార్త తెలియగానే ముంబై బయలుదేరి వెళ్లారు. మరోవైపు మలైకా మాజీ భర్త నటుడు అర్బాజ్ ఖాన్ కూడా అనిల్ నివాసానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. మలైకా 11 ఏళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. అప్పటి నుంచి మలైకా ఆమె సోదరి అమృత తల్లి వద్దే పెరిగారు. అనిల్ ఒంటరిగా బాంద్రాలో నివసిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.